ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్సాఫీస్ దగ్గర 3 వారాలను పూర్తి చేసుకున్న తర్వాత 4వ వారంలో అడుగుపెట్టగా, 4వ వారం మొదటి రోజు వర్కింగ్ డేనే అయినా కానీ సినిమా చాలా వరకు హోల్డ్ చేసి మంచి వసూలనే సాధించింది. సినిమా 21వ రోజుతో పోల్చుకుంటే కేవలం 15% నుండి 20% వరకు డ్రాప్స్ మాత్రమే సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను సాధించింది. ఓవరాల్ గా 22వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా 21 లక్షల వరకు షేర్ను సాధించినట్లు సమాచారం. దాంతో 22 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద 78.14 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించింది. ఇక బాక్సాఫీస్ దగ్గర 22వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 23 లక్షల వరకు షేర్ ను సాధించింది. ఈ కలెక్షన్లతో సినిమా 22 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా 99 కోట్ల మార్క్ ను అధిగమించి 100 కోట్ల వైపు అడుగులేస్తుంది. 22 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా మహర్షి సినిమా 99.06 కోట్ల షేర్ ను అధిగమించింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కు 101 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 1.94 కోట్ల షేర్ ను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంటుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ట్రేడ్ లెక్కల్లో 167.4 కోట్లు కాగా, నిర్మాతల లెక్కల్లో 176.1 కోటి వరకు ఉందని సమాచారం. ఇక 4వ వీకెండ్ లో రిలీజ్ అయిన కొత్త సినిమాల నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ మహర్షికి భారీ లెవెల్లోనే థియేటర్స్ దక్కడంతో ఈ వీకెండ్ లో సినిమా మరో 1 కోటి వరకు వసూలను సాధిస్తే 4వ వారం ముగిసే సమయానికి సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.